హైదరాబాద్ కుకట్పల్లి బాలాజీ నగర్లో ఓ కార్ భీభత్సం సృష్టించింది. అతి వేగంతో కార్ నడిపిన ఓ డాక్టర్ నిండు ప్రాణాన్ని బలికొన్నాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వెంకటరత్నం అనే వృద్ధుణ్ణి తన కార్తో ఢీకొట్టాడు డాక్టర్ వెంకటరావు. దీంతో వెంకటరత్నం అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాదం తర్వాత డాక్టర్ కార్ వదిలి పరారయ్యాడు. బాధితులు స్థానికులంతా డాక్టర్ ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరారైన డాక్టర్ పై కేసు నమోదు చేశామని త్వరలోనే పట్టుకుంటాం అంటున్నారు పోలీసులు. ఈరోజు సాయంత్రం 8 గంటల సమయంలో వెంకటరావు అనే వ్యక్తి నిర్లక్ష్యంగా అతివేగంగా నడుపుతూ వచ్చి మన బాలాజీ నగర్ విజయదుర్గ టిఫిన్ సెంటర్ దగ్గరలో ఒక కారును అతివేగంగా నడుపుకుంటూ వచ్చి పెడెస్ట్రియన్ అంటే నడుచుకుంటూ వెళ్తున్న ఒక పెద్ద మనిషి వెంకటరత్నం ఏజ్ అబౌట్ 75 ఇయర్స్ ఆయన్ని టక్కర్ ఇవ్వగా ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న దగ్గరలో ఉన్నటువంటి పబ్లిక్ మన దగ్గర ఉమెని హాస్పిటల్ తీసుకుని రాగా అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నాడు. కావున అటు వ్యక్తిని మేము పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి చట్టరీత్యా రేపు చర్య తీసుకుంటారు.